వెల్కమ్ టు అమ్మ మనసు ఈరోజు వీడియోలో అయితే మా పిల్లలకి ఎంతో ఇష్టమైన ఐస్ క్రీమ్ చేస్తున్నానండి నిజంగా అంటే నిజంగా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి తప్పకుండా చివరి వరకు చూసి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ మనం ఏ ఐస్ క్రీమ్ చేసినా సరే ఐస్ క్రీమ్కి అయితే మనం ఫుల్ క్రీమ్ ఫ్యాటెడ్ మిల్క్ తీసుకుంటే సాఫ్ట్గా క్రీమీగా వస్తుందండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని హాఫ్ లీటర్ మిల్క్ ప్యాకెట్ కట్ చేసి వేసుకుంటున్నానండి గేదె పాలు ఆవు పాలతో కూడా చేసుకుంటే చాలా బాగా వస్తుందండి వెన్న శాతం బాగా ఉంటుంది కదా చాలా సాఫ్ట్గా వస్తుంది ఐస్ క్రీము పాలు అయితే మరుగుతున్నాయండి ఈ లోపల ఇంకో పని చూద్దాం వేరొక ఒక స్టవ్ మీద వేరొక గిన్నె పెట్టుకుని రెండు స్పూన్ల గోధుమ పిండి అయితే ఇలా వేయించుకుంటున్నాను అండి కలర్ చేంజ్ అవ్వకుండా దొరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి ఫ్లోర్ ఉంటే ఫ్లోర్ వేసుకోవచ్చండి లేదు కనుక నేనైతే గోధుమ పిండి తీసుకున్నాను తర్వాత ఒక చిన్న గిన్నెలోకి నాలుగు స్పూన్ల పాలు తీసుకుని ఒక స్పూను కస్టర్డ్ పౌడరు కలుపుకుంటున్నానండి లేకుండా కలుపుకోవాలి కస్టర్డ్ పౌడర్ లేకపోతే మిల్క్ పౌడర్ అయినా సరే వేసి కలుపుకోవచ్చండి కస్టర్డ్ పౌడర్ అయితే ఓన్లీ ఫ్లేవర్ కోసమేనండి మా పిల్లలకి వెనెలా అయితే ఇష్టం అందుకని వెనెలా కస్టర్డ్ పౌడర్ తెచ్చుకున్నారు ఇప్పుడు వేయించి పక్కన పెట్టిన గోధుమ పిండి కూడా అందులోకి వేసి ఉండలేకుండా కలిపేస్తున్నానండి ఈ విధంగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి సమ్మర్ హాలిడేస్ కదండీ పిల్లలకి మన చేతితో ఈ విధంగా ఇంట్లోనే చేసి పెట్టుకుంటే అమ్మ మనసుకి చాలా హ్యాపీగా ఉంటుంది కదా పాలు రెండు మూడు పొంగులు వచ్చి కొద్దిగా మరిగితే సరిపోతుందండి ఇప్పుడైతే పాలు బాగా కాగిపోయినాయి మరిగిపోయినాయి కూడా షుగర్ యాడ్ చేసుకుందామండి నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఐదు స్పూన్లు షుగర్ వేసుకున్నాను స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక ఒకటి రెండు స్పూన్లు యాడ్ చేసుకోవచ్చండి మాకైతే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడైతే షుగర్ కరిగిపోయిందండి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసి కలిపేసుకుంటున్నాను కలుపుతూ వేసుకోవాలండి లేదంటే ఉండలు కట్టేస్తుంది ఇది వెయ్యంగానే పాలు అయితే చిక్కబడతాయండి చూడండి ఈ విధంగా ఒక్క రెండు నిమిషాల పాటు అడగంటకుండా తిప్పి ఈ కన్సిస్టెన్సీ ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇది చల్లారేసరికి ఇంకొంచెం పడుతుందండి ఇప్పుడు మనం దీన్ని మిక్సీలోకి వేసుకుందామండి ఇప్పుడు మిక్సీ వేసేటప్పుడు హైలో కాకుండా మీడియంలో పెట్టి జస్ట్ ఫోర్ సెకండ్స్ మిక్స్ చేస్తే సరిపోతుందండి మిక్సీ అయిన తర్వాత అయితే ఈ స్ట్రక్చర్ ఇలా ఉందండి ఇప్పుడు ఇప్పుడైతే నేను ఈ ఐస్ క్రీమ్లోకి మామిడి పండు యాడ్ చేసుకుంటున్నానండి ఇదైతే బాగా పండిన బంగినపల్లి మామిడి పండు అండి తొక్క తీసేసి ముక్కలుగా కట్ చేసుకుని ఒక కప్పున్నర వేసుకుంటున్నాను తర్వాత ఒక రెండు స్పూన్ల పాల మీగడ కూడా వేసుకుంటున్నాను పాల మీగడ అయితే ఇంట్లో ఉంటే వేసుకోవచ్చండి లేదంటే స్కిప్ చేయొచ్చు ఈ మేగడ వేయడం వల్ల ఐస్ క్రీమ్ అయితే సాఫ్ట్గా వస్తుందండి అవి వేసిన తర్వాత మిక్సీని మీడియం మోడ్లో పెట్టి ఒక పది సెకండ్ల పాటు మిక్సీ చేస్తే సరిపోతుందండి చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఇప్పుడైతే దీనిలో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను ఏ కలర్ వేయట్లేదు ఇప్పుడైతే మ్యాంగో సీజన్ కదండి అందుకే నేను మ్యాంగో ఐస్ క్రీమ్ చేస్తున్నాను ఇంట్లో అరుణ ఐస్ క్రీమ్ డబ్బా ఉందండి అందులోనే వేస్తున్నాను వేరే డబ్బా ఎందుకని చెప్పి ఇప్పుడైతే దీన్ని నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను రెండు గంటల తర్వాత డీ ఫ్రిడ్జ్లోంచి తీస్తే ఐస్ క్రీమ్ అయితే ఇప్పుడు ఇలా వచ్చిందండి దీన్ని మళ్ళీ మనం మిక్సీ చేసుకుందాం దీన్ని మనం ఇలా కూడా తినేయచ్చండి కానీ మంచి క్రీమీ స్ట్రక్చర్తో సాఫ్ట్గా ఉండాలి అంటే మనం ఇంకోసారి మిక్సీ చేసుకోవాలి మళ్ళీ ఈ ఐస్ క్రీమ్ని అంతా మిక్సీ జార్లోకి తీసుకుని ఫస్ట్ టైం అయితే ఏ విధంగా మిక్సీ చేసుకున్నామో అలాగే మీడియం మోడ్లో పెట్టి ఎక్కువసేపు కాదండి జస్ట్ ఎయిట్ సెకండ్స్ మాత్రమే మిక్సీ చేసుకుంటే సరిపోతుంది మా పక్కన కన్స్ట్రక్షన్ అవుతుందండి అందుకే డిస్టర్బెన్స్ వస్తుందన్నమాట చూసారా ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా ఇంట్లోనే మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా వచ్చింది ఫ్రెండ్స్ మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు బయట దానికంటే కూడా చాలా టేస్ట్గా ఉంది ఇప్పుడైతే ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మళ్ళీ దీన్ని డబ్బాలో వేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందామండి నేనైతే ఓవర్ నైట్ అంతా ఉంచేస్తున్నానండి డీప్ ఫ్రిడ్జ్లోని లేదంటే డీ ఫ్రిడ్జ్ టెంపరేచర్ పెంచుకుని ఎయిట్ అవర్స్ పెట్టుకోవాలండి ఐస్ క్రీమ్ని డీ ఫ్రిడ్జ్ టెంపరేచర్ అయితే నేను పెంచలేదండి మీడియంలోనే ఉంది ఈ ఐస్ క్రీము ప్రిపరేషన్ అంతా అయితే నిన్న చేశానండి నిన్న నైట్ అంతా ఫ్రిడ్జ్లో ఉంది కదా ఈరోజు ఉదయానికైతే ఇలా ఉంది పదకొండు అయ్యేసరికల్లా మా పిల్లలు కప్పులు పట్టుకుని కూర్చున్నారు ఎప్పుడెప్పుడు ఐస్ క్రీమ్ పెడతానా అని ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్లో అయితే ట్రూటీ ఫ్రూటీ కానీ నట్స్ కానీ వేసుకుని సర్వ్ చేసుకోవచ్చండి మా పిల్లలకైతే ఇలా ఇష్టం అనమాట అందుకే ఏమీ వేయొద్దన్నారు వెనిలా ఫ్లేవర్ కదా చాలా అంటే చాలా సాఫ్ట్గా స్మూత్గా వచ్చిందండి టేస్ట్ కూడా చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇదేనండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు చాలా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చెప్పు